హ్యావియర్స్. ఈరోజు సుప్రీంకోర్టు కొన్ని కీలక తీర్పులు ఇవ్వటం జరిగింది. అందులో శబరిమల తీర్పు ఒకటైతే రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించేసి తీర్పు ఒకటి, అదేవిధంగా ఇదే రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది రాహుల్ గాంధీ. అది కోర్టు ధిక్కారణ కింద వస్తుందని చెప్పేసి ఆయన మీద కేసు ఫైల్ చేయడం జరిగింది బీజేపీ నాయకుడు మీనాక్షి. సో మొత్తంగా ఈరోజు చూసుకున్నట్లయితే అటు మోదీకి ఇటు రాహుల్ గాంధీకి ఒకే ఒక్క విషయంలో కోర్టు చాలా స్వీట్ న్యూస్ ఇచ్చిందనే చెప్పాలి. ఒక అంశమే ఇరు పార్టీలకు చెందిన నాయకులకి ఇష్టపడేలా, ఇన్ ద సెన్స్ ఇష్టం కూడా కాదనాలి దీన్ని, ఇరు పార్టీలకు చెందినటువంటి నాయకులకి హ్యాపీనెస్ ఇచ్చేలా, ఏకంగా వారు హమ్మయ్యా అనుకునేలా ఇచ్చిన తీర్పు ఏదైనా ఉందంటే అది రఫేల్కి సంబంధించిందే చెప్పాలి. ఏంటి అసలు ఈ రఫేల్ యుద్ధ విమానాలు ఏంటి అని అంటూ ఉంటారా? ఎస్, ఈ రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ మనం ఆ రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి పూజలు చేయటం, వాటికి నిమ్మకాయలు పెట్టి తొక్కించడం, ఇది కూడా మనం చూసాము. మన హోంమంత్రి కాకుండా మన రక్షణ మంత్రి ఎవరైతే ఉన్నారో రాజ్నాథ్ సింగ్, ఆయన వెళ్ళి ఆ రకం చేయటం మనం చూసాం, ఎందుకంటే హోంమంత్రి అమిత్ షా కాబట్టి. సో గతంలో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ చేస్తున్నారు, ఇప్పుడు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాజ్నాథ్ సింగే దగ్గర ఉండే విమానాలకు సంబంధించి మొత్తం చోట మన పూజలు చేయటం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఈ రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించేసి అసలు కేసు ఏంటి, మోదీకి ఈరోజు సుప్రీంకోర్టు ఏం ఫేవర్గా చెప్పింది, అదేవిధంగా రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ఏం ఫేవర్గా చెప్పింది, ఇద్దరు కూడా ఎందుకు సేఫ్ సైడ్ ఉన్నారు, అసలు ఏం జరిగింది ఏంటి అన్నప్పుడు, అసలు ముందుగా ఈ రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించేసి ఎప్పుడు ఈ డీల్ కుదిరింది, అదేవిధంగా ఎప్పుడు దీనికి సంబంధించి నిర్ణయాలు జరిగాయి, ఎప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. అసలు ఈ రఫేల్ యుద్ధ విమానాల డీల్ అన్నది 2012లో యూపీఏ గవర్నమెంట్ ఉన్నటువంటి టైంలో వారు దసాల్ట్ ఏవియేషన్ అనే సంస్థతో వీరు ఒప్పందం కుదుర్చుకుందామని చూశారు. ఎందుకు, యుద్ధ విమానాలకు సంబంధించేసి అత్యాధునిక యుద్ధ విమానాలకు సంబంధించి టెండర్స్ ఫిల్ అవడం జరిగింది. ఇందులో ఫ్రాన్స్లో యుద్ధ విమానాల తయారీ సంస్థ ఏదైతే ఉందో దసో ఏవియేషన్, వీరు తక్కువ అమౌంట్కి టెండర్ కోట్ చేయడం జరిగింది. దానితో అప్పుడు ఉన్నటువంటి యూపీఐ గవర్నమెంట్ ఏం చేసిందంటే వారిని పిలవటం జరిగింది. పిలిచి సరే అట్లయితే మనం కలిసి దీనిని ముందుకు తీసుకెళ్దాం అని చెప్పారు. ఎంత, మొత్తం 126 యుద్ధ విమానాలు, అమౌంట్ ఎంత, 68,000 కోట్ల రూపాయలు. ఓకే, ఇది అయితే 2012 తర్వాత దీనికి సంబంధించి అంతగా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేవి ముందుకు జరగలే. కానీ 2014లో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా భారతదేశానికి సంబంధించి రక్షణ పరంగా అత్యాధునిక యుద్ధ విమానాలు మనకు అవసరం కాబట్టి మరలా ఈ యుద్ధ విమానాలకు సంబంధించి ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. ఇందులో భాగంగా నాడు ఉన్నటువంటి మోదీ గవర్నమెంట్ ఏం ప్రకటించింది అంటే 2015 ఏప్రిల్లో 18 యుద్ధ విమానాలేమో ఫ్రాన్స్లో తయారవుతాయి, ఏది మొత్తం 126. 126లో 18 పోతే ఇంకెన్ని ఉంటాయి, 108 ఉంటాయి. ఈ 108 యుద్ధ విమానాలు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ హాల్, ఓకే, వారితో కలిసి ఈ తయారు చేయడం జరుగుతుంది 108. మొత్తం దీనికి వేసుకున్న అమౌంట్ ఎస్టిమేషన్ ఎంత, 42,000 కోట్లు. ఓకే, ఇది మోదీ ప్రకటించింది ఏప్రిల్లో. దాని తర్వాత 2016లో సెప్టెంబర్ 23న నాడు ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఆయనే ప్రకటించారు అంటే 36 యుద్ధ విమానాలని 670 కోట్ల రూపాయలు ఒక్క యుద్ధ విమానాన్ని ఖర్చు చేస్తూ మొత్తం 58,000 కోట్ల రూపాయలు ఇక్కడ కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించేసి 2022 కల్లా ఇవన్నీ కూడా మన భారతదేశానికి అందుతాయి ఈ యుద్ధ విమానాలని చెప్పడం జరిగింది. ఓకే, అక్కడ ప్రధాని చెప్పిన దానికి ఇక్కడ ఈయన చెప్పిన దానికి ఎంత తేడా ఉందో ఒకసారి మీరు గమనించండి. సో ఇదే పారికర్ 2015లో ఏం చెప్పారు, 2015లో 126 యుద్ధ విమానాలకు సంబంధించేసి 90,000 కోట్లు అవుతాయి అని చెప్పేసి ఇదే మనోహర్ పారికర్ 2015లో చెప్పారు. అదే 2015లో ప్రధాని మోదీ చెప్పింది ఏంటి, 18 యుద్ధ విమానాలు ఫ్రాన్స్లో తయారవుతాయి, 108 యుద్ధ విమానాలు మన ఇండియాలో తయారవుతాయి, హెచ్ఏఎల్ కంపెనీతో కలిపి తయారు చేస్తారు, దానికి అయ్యే డబ్బు 42,000 కోట్లు. ఇదే పారికర్ 2016కి వచ్చేసి ఏం చెప్పారు, 36 యుద్ధ విమానాలు 670 ఒక్కో విమానానికి ఖర్చు అవుతుంది, 58,000 కోట్లు 2022లోకి అందుబాటులో వస్తాయి. సో ఈ మూడు ఇష్యూసే 2015లో ప్రధాని మోదీ ప్రకటన, అదే 2015లో మనోహర్ పారికర్ ప్రకటన, 2016లో మరలా మనోహర్ పారికర్ ప్రకటన, ఇవన్నీ కలగలిపి ఏం చేశాయంటే ఒక్కసారిగా విపక్షాలకి కొన్ని ఆయుధాలను ఇవ్వటం జరిగింది. అదేంటంటే మాటల ఆయుధాలని, విమర్శల ఆయుధాలని. ఎందుకు ఏంటి అన్నప్పుడు, మా హయాంలో ముఖ్యంగా కాంగ్రెస్ అండ్ యూపీఏ మిత్రపక్షాలు ఏవైతుంటే అవన్నీ మా హయాంలో ఏమో 68,000 కోట్ల రూపాయలతో 126 యుద్ధ విమానాలని మేము చెప్తే ఈరోజు ఏకంగా 36 యుద్ధ విమానాల దగ్గరికి తీసుకెళ్ళిపోయినారు. ఖర్చు కూడా అప్రాక్సిమేట్లీ ఒక్కో యుద్ధ విమానానికి మీరు ఖర్చు చేస్తూ ఉండేది 1,600 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. 680 కోట్ల రూపాయలు ఎక్కడ,
1600 కోట్ల రూపాయలు ఎక్కడ అంటే దాదాపు త్రిబుల్ అయినట్టు ఇక్కడ కనిపిస్తూ ఉంది. నాడు ఇప్పటికీ ఎందుకు ఈ రకంగా చేశారు ఏంటి అన్నప్పుడు వీరు కొన్ని విషయాలు ముందుకు తీసుకొచ్చారు. అవేంటి అంటే 36 రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి మీరు తీసుకున్న స్టెప్స్ ఏంటి, అవన్నీ కూడా అమౌంట్ పరంగా కావచ్చు, వాళ్ళు చెరిపిన చర్చల పరంగా కావచ్చు, మాకు అంతా బహిర్గతం చేయండి, మిగతా అన్ని కోరాయి. కానీ సుప్రీంకోర్టుకి ఏం నివేదించారు అంటే సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్ళిందంటే వీరంతా కలిసి ఈ రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి కొనుగోలు విషయంలో కావచ్చు, లావాదేవీల విషయంలో కావచ్చు ఫ్రాడ్ జరిగింది, దీని మీద విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్స్ దాఖలైనాయి. అప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని పిలవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, ఇది రక్షణకు సంబంధించినటువంటి వ్యవహారం, మీకు సీల్డ్ కవర్లో మేము సమర్పిస్తాము, తద్వారా మీరు అవన్నీ చూసి నిజమో అబద్ధమో తప్పో ఒప్పో తేల్చండి అని చెప్పారు. ఇలా తేల్చినప్పుడు 36 రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించేసి December 14, 2018 క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. ఏమని, అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. ఆ తర్వాత మరల ఎవరైతే కేంద్ర మాజీ మంత్రులు ఉన్నారో, యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, వీరితో పాటు సీనియర్ లాయర్ అంటే ప్రశాంత్ భూషణ్, వీరేం చేశారంటే మరల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లేదు మరల ఇంకొకసారి చూడండి, అక్కడ చాలా తప్పులు ఉన్నాయి. దానితో చివరికి ఈరోజు సుప్రీంకోర్టు దాని మీద విచారణ జరిపి లేదు అంతా క్లియర్గానే ఉందని చెప్పి ఆ పిటిషన్లను కొట్టివేయడం జరిగింది. అయితే ఈ మధ్యలో యశ్వంత్ సిన్హా కావచ్చు, అరుణ్ శౌరి కావచ్చు, ప్రశాంత్ భూషణ్ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, వీరంతా చెప్తున్నది ఏంటి, వీరేం చెప్తూ ఉన్నారంటే గతంలో మేము కుదుర్చుకున్నటువంటి ఒప్పందాన్ని విమానాలు ఎన్నైతున్నవి విమానాలను కుదించారు, అమౌంట్నే పెంచినారు, దానివల్ల వారికి సంబంధించినటువంటి మిత్ర కంపెనీ ఏదైతే ఉందో, మిత్రుడు ఎవరైతే ఉన్నారో, అనిల్ అంబానీకి సంబంధించి అనుభవం లేనటువంటి కంపెనీని ఈ దసో ఏవియేషన్ వాళ్ళతో కలిపి విమానాలు చేయమని చెప్పారు. దానివల్ల అక్షరాల 21,000 కోట్ల రూపాయలు ఇక్కడ అనిల్ అంబానీకి ముట్టబోతుంది అని చెప్తున్నారు. అనిల్ అంబానీ మధ్యలోకి ఎందుకు వచ్చాడు అంటే కొత్తగా చేసుకున్నటువంటి ఒప్పంద ప్రకారం దసో ఏవియేషన్ వాళ్ళు ఏం చేయాలంటే 20% మన భారతదేశంలో ఒక కంపెనీ దగ్గర నుంచే విడిభాగాల రూపేణా తీసుకోవాలి. ఇన్ ది సెన్స్ ఆ వేలోనే ఇక్కడ పరికరాలు తయారు చేసుకుని చేపించుకొని ఇక్కడి నుంచి తీసుకుని అక్కడ అసెంబ్లీ చేసుకోవాలి ఒకటి. తర్వాత 30% అమౌంట్ ఏదైతే ఉందో దానిని విమానయానానికి సంబంధించి కావచ్చు, రక్షణ రంగ పరంగా కావచ్చు, ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఆ అమౌంట్ అనేది ఖర్చు పెడతాం జరగాలి. ఇక రిమైనింగ్ 50% అనేది వాళ్ళ ఇష్టం, దసో ఏవియేషన్ సంబంధించి. సో ఇందులో భాగంగా మేము దేశానికి సంబంధించి మేము ఈ రకం చేస్తూ ఉంటే మీరేంటి లేనిపోయిన ఆరోపణలు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో ఎందుకు ఇంత డౌట్ ఎందుకు అన్నప్పుడు ఎవరైతే మనకి విదేశాంగ సంబంధించి జయశంకర్ ఉన్నారో, ఈ జయశంకర్ ఫ్రాన్స్లో మాట్లాడిన 2 రోజులకి ఇమీడియట్గా ఈ దసో ఏవియేషన్ ముందుకు రావడం, రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకుంటే ఇవన్నీ జరిగిపోయినాయి. కాబట్టి మీరే దీని వెనుక ఉన్నారని చెప్పేసి వీరు వాదిస్తున్నారు. మరొక పక్క నాడు ఫ్రాన్స్ అధ్యక్షుడైనటువంటి హోలాండ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పినాడంటే మాకు భారత ప్రభుత్వమే సూచించింది పలానా కంపెనీ వాళ్ళకి ఈ డీల్ ఇవ్వండి, అంటే భారతదేశంలో ఒక కంపెనీతో మేము డీల్ సెట్ చేసుకోవాలి కదా, ఆ డీలు ఈ కంపెనీతో అని చెప్పి వాళ్ళు చెప్పారు, దానివల్ల మేము రిలయన్స్ వద్ద పెట్టుకున్నామని చెప్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది ఏంటి, మేము దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి 75 సంస్థలను సూచించాము, వాటిలో ఒక కంపెనీని ఎంచుకోమని చెప్పాము, వారు ఆ కంపెనీని ఎంచుకున్నారని వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా ఈరోజు అటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఇక్కడ కేంద్రం మీద వారు మోపుతున్నటువంటి నేరం కావచ్చు, ఆరోపణ కావచ్చు ఏంటి, కేవలం భారతదేశం యొక్క రక్షణ కావచ్చు మిగతావి కావచ్చు పక్కన పెట్టి ఎక్కువ డబ్బుకి తక్కువ విమానాలు కొనుగోలు చేయటమే కాకుండా ఇందులో మీ మిత్రులకు సంబంధించేసి అనిల్ డిఫెన్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో వారికి మీరు లబ్ధి చేకూరే విధంగా ఈ రకంగా మీరు ఒప్పందాలు చేసుకున్నారు, దీనివల్ల దేశానికి మంచిది కాదు, అదేవిధంగా ఇంత డబ్బు ప్రజలను వృధా అవుతుంది అన్నది వీరి యొక్క ఆరోపణ. ఈరోజు సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే అన్ని కరెక్ట్గానే ఉన్నాయి, యుద్ధ విమానాలకు సంబంధించేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం సమర్పించిందో ఆ నివేదికలో ఎందుకంత ఖర్చు చేయాల్సి వస్తుంది, ఏంటంటే ప్రాపర్గానే ఉన్నాయి కాబట్టి ఇది ఇంకా అవసరం లేదని వాళ్ళు పక్కన పెడతాం జరిగింది. సో ఓవరాల్గా వచ్చినప్పటికీ మొత్తంగా ఈరోజు చూసుకున్నట్టయితే ఈ కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉన్నది ఏంటి అంటే దసో ఏవియేషన్ వాళ్ళు కావచ్చు, రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ వాళ్ళు కావచ్చు సంయుక్తం వాళ్ళు ప్రకటించింది ఏంటి, అత్యాధునిక మెటీరియల్, అదేవిధంగా స్కాల్ఫ్ శత్రుఘ్నలని ఇక్కడ మేము అందిస్తామని చెప్తూ ఉన్నారు. అంటే ద హై ఎండ్ టెక్నాలజీతో కూడినటువంటి మెటీరియల్ కావచ్చు, విమానాలు కావచ్చు అందిస్తూ ఉన్నాం, దానివల్ల ఇంత ఖర్చు అవుతుందని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొంత అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంతోషకరించే విధంగా సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ఏంది అంటే ఈ రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించేసి విమానాల సంఖ్య కుదించినా, అమౌంట్ ఏదైతే ఉందో అది పెంచినా, అది అంతా కూడా సవ్యంగానే ఉంది అని చెప్పింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎత్తున పాలు పోసినట్టుగా అయింది. మరి రాహుల్ గాంధీకి సంబంధించి ఇష్యూ ఏంటంటే చౌకీదార్ చోర్ హై,
ఎక్కడైతే ఈ రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి మనీ విషయంలో లావాదేవీలు తప్పుడు తడగ్గా ఉండినటువంటి టైంలో సుప్రీంకోర్టు కొన్ని మాటలు అనడం జరిగింది. ఆ మాటలు అందిపుచ్చుకొని దానిని మోదీకి ఆపాదించు, ఏకంగా సుప్రీంకోర్టుకి సంబంధించేసి ఏదైతే ఉందో కోర్టు యొక్క మాటల్ని వక్రీకరించే విధంగా ఈరోజు రాహుల్ గాంధీ ప్రవర్తించడం చెప్పేసి నాడు ఉన్నటువంటి బీజేపీ నాయకురాలు మీనాక్షి గారు కోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది, కేసు వేయడం జరిగింది. దానికోసం విచారణ జరిగినప్పుడు ఈరోజు కోర్టు ఏం చెప్పింది అంటే, రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఇంకోసారి నోరు జారవద్దని చెప్పింది. ఎందుకు ఇంత సున్నితంగా చెప్పి వదిలేసిందంటే, ఆల్రెడీ రాహుల్ గాంధీ క్షమాపణ కోరాడు కాబట్టి. రాహుల్ గాంధీ క్షమాపణ కోరడం వల్ల సుప్రీంకోర్టు రాహుల్ గాంధీ మీద జస్ట్ ఒక మాట అని చెప్పి వదిలేసింది తప్ప అతనికి సంబంధించి కోర్టు ధిక్కరణ కింద ఎటువంటి కేసు అతని మీద వేయటం కావచ్చు, లేదంటే కేసు ఓకే ఇతను జైల్లో వేయడం చెప్పడం కావచ్చు, ఏమీ చేయలా. సో ఈ వేళ రాహుల్ గాంధీ సేఫ్. ఇదే రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి అంతే ప్రాపర్గానే ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళచ్చు, మిగతా వాళ్ళు పిటిషన్లు కూడా కొట్టేస్తామని చెప్పారు. ఈ విషయంలో మోదీ సేఫ్. సో మొత్తంగా రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించేసి అత్యాధునిక యుద్ధ విమానాలు మన భారతదేశానికి రాబోతూ ఉన్నాయి త్వరలో. సో ఆ వేళ భారతదేశం సేఫ్. మొత్తంగా ఒకే ఒక ఇష్యూ రఫేల్ యుద్ధ విమానాలు. ఈ విషయంలో ప్రస్తుతం మోదీ సేఫ్, రాహుల్ గాంధీ సేఫ్, దేశం కూడా సేఫ్ అన్న వేళ ఉంటుంది. మరి సేఫ్ కాంది ఎవరు ఇంకా దీని గురించి ఎవరు ఆలోచిస్తూ ఉన్నారన్నప్పుడు కాంగ్రెస్, అదేవిధంగా దాని మిత్రపక్షాలు, అదేవిధంగా ఈరోజు ఎవరైతే కేసు ఫైల్ చేశారో వాళ్ళు అన్న వేళ ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ ఉంది.